ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు కోరుకున్న మార్పులు సంభవిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను దైవానుగ్రహం వల్లనే మనం అభివృద్ధి సాధించగలుగుతున్నాము అనే భావంతో ఉంటారు. కానీ ఇదంతా నా గొప్పతనం అనేటువంటి భావన ఈనాడు మీరు ప్రదర్శించారు. అదే కోణంలో సంతాన సంబంధ విషయాలు బాగున్నాయి, వాళ్ళ అభివృద్ధి బాగుంది, వ్యాపార సంబంధ విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, ఏమీ ఇబ్బంది లేదు. రాజకీయ సంబంధమైన విషయాలు చురుగ్గా పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సామాజిక కార్యక్రమాల్లోనూ యూనియన్ కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ స్వరం వల్ల, మీ ధైర్యం వల్ల, మీ వాక్చాతుర్యం వల్ల 10 మందికి మేలు జరుగుతుంది. 10 మందికి మేలు జరిగింది కాబట్టి మన పరిస్థితి ఏ విధంగా మనం పర్వాలేదు అని సరిపెట్టుకుంటారు. కానీ మీకు రావాల్సిన ప్రయోజనాల గురించి మీరు ఎక్కువగా మాట్లాడరు. నయవంచుకులైన వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు అజ్జేస్తాం ఇచ్చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రయోజనాలు పొంది ఒక ఉన్నత స్థానంలో ఉండి లేకి మాటలు మాట్లాడుతుంటారు. ఒక మంచి కార్యం చేస్తామని చెప్పి మాటిచ్చి ఆ మంచి కార్యం ఎప్పుడు చేస్తావా అని చెప్పని అడిగితే ఫోన్లు మార్చడం, మీరు ఫోన్ చేస్తే ఫోన్ తీయకపోవటం, ఎప్పుడు ఫోన్ చేసినా 10 నిమిషాల్లో మళ్ళా ఫోన్ చేస్తానని చెప్పడం, రోజులు ఫోన్ చేయకపోవటం, ఇలా చేస్తారు. మీకు మానసికంగా విరక్తి పుడుతుంది, అసహ్యం పుడుతుంది. అసలు ఇలాంటి వ్యసనం నేను ఎందుకు అడుక్కోవాలి, నాకే తక్కువ, నేను ఒక 4 రోజులు కష్టపడితే ఈ పని పూర్తయిపోతుంది కదా, ఆ దైవ కార్యక్రమం నేనే చేయొచ్చు కదా అనే నిర్ణయంతో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళ మీద అసహ్యం పెంచుకొని వాళ్ళని పక్కన పెట్టి మీరు అనుకున్నటువంటి మంచి కార్యక్రమం ఏదైతే ఉందో, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. వాళ్లకు మళ్ళీ సమస్యలు ఎదురవుతాయి, ఇబ్బందులు పడతారు, మీ దగ్గరకు వస్తారు, మీరు ఏమాత్రం సహాయం చేయదు. ఎందుకంటే మాట తప్పిన వ్యక్తి, భార్యను విడిచిపెట్టిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలను నమ్మకూడదు. ఏడిచే మగవాడిని అంతకంటే నమ్మకూడదు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఈ నాగబంధాన్ని ఉపయోగించండి. నాగబంధంలో 2 చుక్కలు నీళ్లు వేసి గృహంలో గడపల దగ్గర, దర్వాజాల దగ్గర, గోడల మీద, ఇనపెట్టె మీద, ఇలా పూజ గదిలో బొట్టు పెట్టడం వల్ల ఆ నాగబంధం వల్ల ఎలాంటి మ్యాన్ఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఇటువంటి రాలేదు. నరదృష్టి, గృహదృష్టి, బంధుదృష్టి, నాగభయం, పీడకలలు రావటం ఇలాంటివన్నీ కూడా ఆగిపోతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను సానుకూలమైన ఫలితాలు సాధించాలని మీ పట్టుదల. ఆ పట్టుదలకి తగిన విధంగానే మీరు కష్టపడతారు, అదేవిధంగా కృషి చేయగలుగుతారు. అందులో ఏమీ సందేహం లేదు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అష్టమూలిక తైలంతో దీపారాధన చేసి ఆ భగవంతుడికి నమస్కారం పెట్టుకొని శనివారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. తదుపరి కర్కటరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది.